నమస్తే రమణ ఏ ఊరు నకపల్లి మండలం ఎలా ఉంది ఇప్పుడు జగన్ అన్న వచ్చి నాలుగేళ్ళు అవుతుంది కదా ప్రభుత్వం వేస్ట్ ఏ విధంగా వేస్ట్ అంటో ఏ విధంగా అంటే అమ్మఒడి ఒకటో తప్ప జగన్మోహన్ రెడ్డి అన్న క్యాంటీన్ తీసేశాడు ఐదు రూపాయలకి అనకాపల్లి భోజనాలకు పనిలోకి వస్తే కష్టపడి ఐదు రూపాయలు ఇట్టి కొడిపిల్లలు అన్నం తినేవాళ్ళం అన్న క్యాంటీన్లో అది తీసేశాడు అమ్మఒడి అన్నాడు పోలే పిల్లలు ఒకళ్ళు పర్లేదు అనిపించింది పద్దెనిమిదేళ్ళు తర్వాత ఆటో వాళ్ళకి దానివల్ల కేసులు దానివల్ల బోర్డు అన్నీ రిస్క్లో ఉంది అతని విషయంలో అయితే మేము చెప్పకూడదు కానీ జగన్ అన్న ప్రభుత్వం అయితే నాకు మా నా దృష్టిలో నాకు నచ్చలేదు మా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఉండేటోడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చినప్పుడు ఐదు రూపాయలకి అనకాపల్లిలో బెచ్చగాళ్ళు ఎంతోమంది బతికారు అంటే ఐదు రూపాయలు భోజనం ఇదే అనకాపల్లిలో ఇవాళ కూలి పనికి వస్తే కనీసం పని కూడా దొరకలేదు అంటే గత ప్రభుత్వంలో ఉండేటో కూలి వాళ్ళకి కూలి దొరికింది ఐదు రూపాయలు భోజనం చేసే వాళ్ళమే కడుపు నిండేది ఇదే అనకాపల్లి ఇదే మన రింగ్ రోడ్ కానీ పెరుగు బజార్ కానీ మొత్తం నాలుగు రోడ్ కానీ మొత్తం ఎక్కడికెళ్ళినా ఏదో ఇసుక మోయడమో లేకపోతే ఇటుక మోయడమో ఏదో ఉండేది ఇక్కడ అది అది కూడా లేదు మరి ఇక్కడ ఎలా చూసుకుంటే స్థలానికి ఇంకా ఎమ్మెల్యే పరిపాలన ఎలా ఉందంటావు మరి ఇక్కడ ఎమ్మెల్యే అమనంద ఇక్కడ పరిపాలన అమనంద ఇక్కడ పరిపాలన మనకు తెలుసు కానీ మాకు గొల్ల బాబురావు ఎమ్మెల్యే వేస్ట్ క్యాండిడేట్ గొల్ల బాబురావు ఇక్కడ అమనంత గురించి మనం చెప్పంత స్థాయి మాకు లేదు మరి ఎలా ఉంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటే మరి చాలా అప్పుల బారిన పడ్డదట కదా నిజమే అంటారా అప్పుల వల్ల అంటే మన మీద మన మనల కొట్టి మనకేసి స్థాయి తప్ప కనీసం ఒక రోడ్లు కానీ ఒక గ్యాండ్లు కానీ ఏమీ ప్రభుత్వం వల్ల ఉపయోగం ఏమి లేదు కాకపోతే ఒకటే అతని అది అకౌంట్లో డైరెక్ట్గా వెళ్ళి పెట్టండి నేను తీసేసుకోండి అన్న మాట ఒకటి తప్ప ప్రభుత్వం అన్నది డైరెక్ట్ ఇది బటన్ నొక్కేసి డబ్బులు తీసేసుకోండి అన్న ఒక మాట తప్ప అందులో ఏమి లేదు ఏ అభివృద్ధి అయితే లేదంట ఏ అభివృద్ధి ఉండదు మళ్ళీ అతను వచ్చాడంటే మళ్ళీ మనం రాష్ట్రం మొత్తం వస్తుంది ఖచ్చితంగా 2024 ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు వస్తే చంద్రబాబు నాయుడు అయినా రావాలి ఇక్కడ మన పైన అవతల కాంగ్రెస్ అయినా రావాలి ఆ రెండు వస్తేనే బాగుంటుంది బీజేపీ కూడా నరేంద్ర మోడీ అనుకుంటాం ఇద్దరు ఒకటే ఇద్దరు గజ్జి దొంగలు వీళ్ళిద్దరు రాకూడదు వీళ్ళిద్దరు రాకూడదు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు రావాలి లేకపోతే అక్కడ హైకమాండ్లోని మన కేంద్రంలో కాంగ్రెస్ కేంద్రంలో కాంగ్రెస్ మన ఆంధ్రప్రదేశ్లో టీడీపీ రావాలి ఓకే ఓకే నమస్తే అమ్మా మీ పేరు కమల ఏం చేస్తారమ్మ ఇదే వ్యాపారం ఎలా ఉందమ్మ వ్యాపారం ఎలా ఉంది ఈ వ్యాపారం ఇంకా అలాగే చేయడమే తప్పదు ఎలా ఉన్నాయి స్థానికంగా రోడ్ల పరిస్థితి ఎలా ఉందమ్మా మామూలుగానే ఉంటాయి ఇంకేమున్నాయి నాన్న వాటర్ వస్తుందా తాడానికి ఇక్కడ కొలవ వేసాడు డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉంది ఏమో తెలియదు అంటే కాలువలు కానీ క్లీన్ చేయడం మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు మూడు గంటలకు వస్తారు మూడు గంటలకు వచ్చి నాలుగున్నర వరకు ఉంటారు ఇవన్నీ తుడిసి చేసి వెళ్తారు మరి ఇప్పుడు నిత్యావసర సరుకులు ధరలు ఎలా ఉన్నాయి ప్రస్తుతానికి ఇంకా అంత పెద్దగా బియ్యం కానీ గ్యాస్ రేటు కానీ కరెంట్ ఛార్జ్ ఎక్కువగా ఉంది బియ్యం రేటు ఎక్కువగా ఉంది 1300 పావుకట మొన్నే పట్టుకెళ్ళాను గ్యాస్ రేట్లు ఎలా ఉన్నాయి 1100 గ్యాస్ మరి గతంలో గ్యాస్ కొంటే సబ్సిడీ కూడా ఇచ్చేవారు అకౌంట్లో డబ్బులు వేసేవాడు కదా మరి గవర్నమెంట్ ఏమైనా వేస్తుందా ఇప్పుడు వేయట్లేదు అప్పుడు వేసేవారు ఇప్పుడు వేయట్లేదు గతంలో ఎలా ఉండేవి రేట్ల పరిస్థితి బాగుండేది అప్పుడు ఇప్పుడు బాగాలేదు ఇప్పుడు గవర్నమెంట్ చాలా సంక్షేమ పథకాలు ఇస్తున్నాము అకౌంట్లో డబ్బులు వేస్తున్నాము అంటున్నారు మీకేమైనా పథకాలు వచ్చాయి మరి మాకు పథకాలు ఏమి రాలేదు 18000 ఇచ్చాడు కదా ఆ ఇచ్చారు 45 సంవత్సరాలు దాటి 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 18000 ఇచ్చారు అంతే మరి ఇల్లు ఏమైనా ఇచ్చారా గవర్నమెంట్ మాకు ఇల్లు అయ్యి ఏమి ఇవ్వలేదు మాకు ఇల్లు ఉన్నదని మా ఇల్లు కాకి పెట్టుకోలేదు బియ్యం ఎలా ఉందమ్మా గవర్నమెంట్ ఇస్తుంది 1300 గవర్నమెంట్ ఇచ్చింది రూపాయి తినడానికి బాగుందా తినడానికి బాగానే ఉన్నాయి మంచి బియ్యం ఇస్తామన్నారు మామూలు బియ్యం మంచి బియ్యం సన్న బియ్యం ఇస్తామని ఇస్తామని చెప్పారు కానీ మామూలుగా ఇస్తున్నారు అది ఎవరు ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే గారు ఎవరు అతను ఇప్పుడు గెలిచాడు కానీ ఒక్కరోజు కూడా బయ్యారు మొత్తం మీద రాలేదండి స్థానికంగా రావడం సమస్యలు తెలుసుకోవడం సమస్యలు తెలుసుకోండి సత్యవతమ్మ గారు ఆవిడ అతను కూడా ఒకసారి కూడా రాలే ఆవిడ ఇక్కడ మార్కెట్ చైర్మన్ పెద్ద అందరికి పెద్ద కదండి రావట్లేదా మరి ఒక్కరోజు రాలే మేము దుకాణాలు ఒగ్గేసి కూడా వెళ్ళాం మరి గతంలో పీలా గోవింద్ గారు ఉండేవారు కదా ఆయన పనితీరు ఎలా ఉంది అతను వచ్చేవారు అతను ఇప్పటికీ కూడా మాకు రమ్మానే అంటారు అందుబాటులో మా అందుబాటులో ఉంటారు కానీ వాళ్ళు అందుబాటులో మేము ఈ దుకాణాలు మానేసి కూడా ఆవిడకి ఆడికి ఆడమరుగు లేదమ్మా అని చెప్పేసి అని వెళ్ళినా సరే ఆడమరుగు కట్టారు కాదు ఇప్పటికీ కూడా లేదు టాయిలెట్స్ తీసుకున్న టాయిలెట్ కాడికి అక్కడికి వెళ్ళిపోవడమే ఏమీ లేదు ఎవరు పట్టించుకోవట్లేదు పట్టించుకోలేదంటే చేస్తామమ్మా అంటున్నారు 4 సంవత్సరాలు అయిపోయింది కదా అయిపోయింది
भोजन मैं गवर्नमेंट गवर्नमेंट एनटीआर हास्पिटल अभी जनाल तिनी पेदल की सदल की कोई अदाट अड़ा पुर वेसको आल की अदाट उ तिवर इपड़ी लेबे रोज प्रभु चंद्रबाबुना जगन अभिप्रायदवाणा व्यापार वग्गीमो चेयलेम अभी अला।